దుర్గేశ ఉన్నావా? దుర్గేశ ఉన్నావా? అయితే బయటకు రాజా, వస్తున్నా. చెప్. మన పొలంలో జర పురుగు బాగా అయింది కదా, కాణంతో పురుగు, దానికి మందు కావాలి కదా. మరి దానికి మందు తయారు చేద్దాం, సార్ వస్తాడు. మరి రేపు పూజారి ఇంటికి రా, సార్ వస్తా. ఇద్దరు మూడు చెప్తాడు, నేను తయారు చేద్దాం రేపు. సరే. దుర్గేశ రేపు పొద్దున తొందర మర్చిపోక, మరి రా. మన వస్తా, మరి మన లేకపోతే దాని గురించి మాకు తెలియదు. మరి శేఖనా, శేఖనా జర బయట రా. రేపు మన ఇంటికాడ అది కషాయం తయారు చేద్దాం, అగ్నిశ్రమం. ఎది గురించి? మన వల్లకి రోగాలు వస్తున్నాయి కదా, దాని గురించి కొంచెం తయారు చేద్దాము. ఓ రెండు గుంటలకు నువ్వు కొట్టిన తర్వాత దానికి మంచిగా అనిపిస్తే మనం తయారు చేసుకుని కొట్టుకుందాం. మనము ఇంతవరకు కొట్టిరా? చేసినాం గానీ వాడలేరు. ఇప్పుడు అందుకే నీకు నమ్మకం కావాలంటే ఒక రెండు గుంటలు తయారు చేద్దాం, ఒక రెండు గుంటలు తయారు చేద్దాము. రెండు గుంటలకు కొట్టిన తర్వాత నీకు మంచిగా అనిపిస్తే నువ్వే, నీకే అర్థమైతే నాకే నువ్వు మళ్ళీ చెప్తావు. రేపు సార్ వస్తాడ మన ఇంటికి. రేపు పొద్దున మన ఇంటికి వస్తే ఆడ మన తయారు చేద్దాము. ఇంటికి రమ్మలా, మంచిది. వస్తే ఎట్లా చేస్తారు ఏం కదా తెలుస్తే మనకి. అదే అంత అర్థం చేసుకున్నాక తర్వాత సరే, నీకు నచ్చితే మనమే చేసుకుందాం. సరే జర బయటకు రా. రేపు సార్ వస్తాడ, కషాయము ఎట్లా తయారు చేయాలని చూపిస్తాడట. మనకు మరికి రోగం పడ్డది కదా చాలా, అగ్నిశ్రం తయారు చేస్తారట, ఆ ఎట్లా తయారు చేస్తారని చూపిస్తారట. రేపు సరే, రేపు మన మర్చిపోకుండా రా. మన సరే మర్చిపోయి మళ్ళీ ఎట్లా పోయావు? ఫోన్ ఫోన్ సరే వెళ్తా. రాత్రి చెప్పేసిన వాళ్ళకు ఇప్పుడు వస్తారు, నేను పోయి తెచ్చుకుని వస్తాను, నువ్వు కూర్చుంటా. రాత్రి రాకపోతే కథలేం తయారు చేద్దాం రమ్మని కదా, పోదాం రామ్మ. చాలా వచ్చి పోదాం. పోమ్మా రాత్రి చెప్పారు కదా కథలు తయారని, దాటిస్తారు కదా, పోదాం రాకపోతే ఇంటికి పోదాం. అందరికి నమస్కారం, నా పేరు రఘుపతి. అందరికి నమస్కారం, నా పేరు శేఖయ్య. అందరికి నమస్కారం, నా పేరు దుర్గగౌడ్. మీకు అందరికి నమస్కారం, నా పేరు పోషమ్మ కరణ గురుపు అందుల పక్షిడను గ్రామ సంఘానికి అధ్యక్షురాలు మండల. అందరికి నమస్కారం, నా పేరు అనిత. అందరికి నమస్కారం, నా పేరు లావణ్య. అందరికి నమస్కారం, నా పేరు సాలమ్మ. అందరికి నమస్కారం, నా పేరు స్వామి. నేను చిన్నగన్పూర్ క్లస్టర్ లో ఎంపీఎంసీ పనిచేస్తాను. కాయ తులసి పురుగు, కాణ తులసి పురుగు వచ్చింది కదా, దానికి మనం కషాయం తయారు చేస్తామని చెప్తే కదా, మరి అందరిని తోలుకు వచ్చిన స్టార్టింగ్ చేసి మరి ఎట్లా తయారు చేస్తారో మాకేం తెలియదు కదా, మరి చేద్దాం మనం చూపించండి. సార్ కావాల్సిన పదార్థాలు అన్ని తీసుకొచ్చింది సార్. సరే మనం ఇప్పుడు అగ్నిశ్రము తయారు చేసుకునే విధానము మనం నేర్చుకుందాము. కావలసినటువంటి వస్తువులు 5 కిలోల వేపాకు, 10 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో పొగాకు, 1/2 కిలో పచ్చిమిర్చి, 1/2 కిలో వెల్లుల్లి. వీటన్నిటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పేస్ట్గా తయారు చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం. ఒక ముద్ద చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చికీలు కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా రుబ్బుకొని ఒక ముద్ద ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా వేపాకులు కూడా పేస్ట్ చేసుకోవాలి. దంచుకున్న దాన్ని ఒక గంపలో తీసుకొని ఎత్తుకోవాలి. అదేవిధంగా పొగాకుని కూడా దంచుకోవాలి. పొగాకుని కూడా దంచుకున్నాము, ఇవన్నీ దంచుకున్నాము. ఏదానికి అది
పేస్ట్ చేసుకొని ముద్దలాగా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కుండ పెట్టి ఉడకబెట్టుకోవాలి. మనం ఇప్పుడు అగ్నాశ్రము ఒక ఎకరం పొలానికి సరిపడా అన్ని ఫేస్లన్నీ దంచి ముద్దగా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఫస్ట్ మంట పెట్టాలి. గోమూత్రం కొంచెం వేడి అయిన తర్వాత వేపాకులు వేసుకోవాలి. ఫస్ట్ తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా ఒక మూత కూడా దీనికి పెట్టుకోవాలి. ఈ విధంగా నాలుగు మంట పెట్టుకోవాలి. నాలుగు పొంగులు వచ్చే వరకు మంట పెట్టుకోవాలి. ఈ విధంగా నాలుగు పొంగులు వచ్చింది కాబట్టి దీన్ని దించుకోవాలి. ఈ విధంగా ఉడకబెట్టుకున్నటువంటి కషాయాన్ని ఒక ఎకరానికి 3 లీటర్ల కషాయాన్ని తీసుకోవాలి. ఈ 3 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. కలుపుకొని పిచికారీ వేసుకోవాలి. మళ్ళీ ఎలాంటి నీరు కలపకుండా పిచికారీ వేసుకోవాలి. దీన్ని ఈ అగ్నాశ్రం తయారు చేసుకోవడానికి ఖర్చు కూడా తక్కువ. దీనివల్ల ఉపయోగం ఏంది? దీనివల్ల ఉపయోగం ఏంది అంటున్నావా? దీనివల్ల ఉపయోగము మన రసాయనిక మందుల కంటే బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఏంటంటే కాండం తలుచు కాయదలుచు పురుగుల్ని నివారిస్తుంది. ఇది పంట మీద పిచికారీ చేసినట్టయితే పురుగుల్ని నివారిస్తుంది. అదేవిధంగా మనకు ఖర్చు తగ్గుతుంది. ఖర్చు తగ్గడం వల్ల మన ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీన్ని వాడడం వల్ల అన్ని రకాల తొలుచు పురుగులకి బాగా పనిచేస్తుంది. ఇంత మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. టాపిక్ గా ఉన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు.